ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మంచి కలెక్షన్తో వచ్చాను. సో ఏం కలెక్షన్ అని అంటే ఆర్డర్స్ తీసుకున్నాను అనమాట. సో నవంబర్ నుంచి మనకి తెలుసు కదా కార్తీక మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి చాలా విపరీతంగా ఉంటుంది. సో నేను ఇవి తీసుకొని చాలా రోజులు అయిపోయింది అండ్ నేను యూజ్ చేశాను కూడా. సో ఇప్పుడు నేను మీతో రివ్యూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయిపోయింది, చాలా టైమ్స్ యూజ్ చేశాము. నాకు, పాపకి అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి తీసుకున్నాను. అండ్ బాబుకి అయితే ముందు వీకే నేను బయట తీసుకున్నాను అనమాట. సో వాడికి స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేను వాడికి అయితే మళ్ళీ తీసుకోలేదనమాట. సో ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ చేద్దాం, చూసేయండి. ఐసీ తోడైన బన్గయ్య ఇండియా యొక్క ఫ్యాషన్ క్యాపిటల్. ఏంటి నవ్య, ఏంటేంటో మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. నేను ఇంకా దేని గురించి మాట్లాడుతాను చెప్పండి, ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఆన్లైన్ వెబ్సైట్. ఇందులో మనకి చాలా 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 బ్రాండ్స్ ఉంటాయి, అన్నీ కూడా ట్రస్టెడ్ అండ్ జెన్యున్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనమాట. అండ్ అలాగే వీక్లీ మనకి లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కలెక్షన్ అనేది మనం ఈ ప్లాట్ఫామ్లో చూడొచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా డెలివరీ పెట్టుకుంటే వితిన్ 48 అవర్స్ మీకు డెలివరీ కూడా అయిపోతుంది. అండ్ అలాగే ఫ్రీ రిటర్న్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ అలాగే మీకు డైరెక్ట్గా రిఫండ్ కూడా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో ఇన్ని ప్లస్ పాయింట్లు ఒకే ఒక వెబ్సైట్లో ఉంటుందన్నమాట. సో అదే ఫ్లిప్కార్ట్. సో నేను ఈరోజు తెప్పించుకున్నవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి క్వాలిటీ పరంగా అయితే 1 ఉంటుందండి, మనం ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. అండ్ దాంతోపాటు 10 lakhs ప్లస్ వెరైటీస్ అనేవి మనకి స్టార్టింగ్ 199 rupees నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో 199 నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది క్లాతింగ్ అని అంటే చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉంటుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో నేను తీసుకున్న దాంట్లో ఫస్ట్ వన్ అయితే ఇది వాసు కోసం తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంది. కాస్ట్ అరౌండ్ ఒక 900 or 1100 పడింది, నాకు ఇది ఐడియా లేదు, బట్ తీసుకుని అయితే చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసి 900 అనుకుంటా. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. సో వాసు ఏంటంటే నార్మల్ స్వెటర్స్ వేసుకోవాలన్నమాట, ఇలా జర్కిన్ టైప్లో వేసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. అండ్ మెయిన్ ఈ పైన లెదర్ లాంటిదే ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. బట్ మనము ప్యూర్ లెదర్కి వెళ్ళాలి అంటే మినిమం 2500-3000 పెట్టాలి ఖచ్చితంగా, లేకపోతే అంత తక్కువలో అయితే మనకి మంచిది దొరకదు. బట్ ఇది అయితే నాకు ఓకే, బాగానే అనిపించింది. అంటే ఇదివరకు మేము తీసుకున్న వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్గానే ఉంది. అండ్ ఫస్ట్ వన్ అయితే ఇది నేను సైజ్ వచ్చి XL తీసుకున్నాను. సో దానికి నార్మల్గా నేను షర్ట్స్ ఏ సైజ్ తీసుకుంటానో అదే సైజులో ఇది తీసుకున్నాను అనమాట. సో అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇది సేమ్ అలాంటిదే నేను పాపకు కూడా తీసుకున్నాను. సో దీని కాస్ట్ నాకు 600 ఎంతో పడ్డట్టు ఉంది పాపది. సో నేను పాపకు కూడా వేశాను, ఒక 2-3 times వేశాను ఇది బయటికి వెళ్ళినప్పుడు. ఇవేంటంటే మనకి నార్మల్ స్వెటర్స్ కంటే ఇవి కొంచెం వెచ్చగా ఉంటాయన్నమాట పిల్లలకి. సో అందుకని చెప్పి ఇవి తీసుకున్నా. బట్ హన్సీకి ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవ్వదు అనమాట దీంతో, అది విషయము. సో క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ మనకి ఫుల్ నెక్ వస్తుంది అండ్ వెనకాల మనకి ఇలా క్యాప్ కూడా వస్తుంది. సో ఈ క్యాప్కి ఇక్కడ జిప్ కూడా ఇచ్చిన్నారు, ఇలా వద్దనుకుంటే ఇలా 1 side తీసేసుకోవడమే, లేదు కావాలి అనుకుంటే జిప్ పెట్టుకొని పైకి వేసేసుకోవడం అంతే అనమాట. సో ఇది సింపుల్గా ఉంటుంది బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అది సెకండ్ వన్. అండ్ నా వచ్చేటప్పటికి నేను అలాంటివి వేసుకోను అనమాట. సో నాకెప్పుడు కొంచెం హడావిడ లేకుండా సింపుల్గా ఉండేలా చూసుకుంటాను నేను. సో ఇది ఇవి కూడా మేము మొత్తం వేసుకున్నాను కాబట్టి మీకు మడతలు విప్పేసి ఉన్నాయి. ఇది బ్లాక్ కాదు, బ్లూ, యా బ్లూ తీసుకున్నాను. మీకు అక్కడ బ్లాక్ కనిపిస్తుంది. సో ఒక్క నిమిషం దాంట్లో కనిపించే చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట బ్లాక్ అని చెప్పి. సో ఇదనమాట, ఇలా మనకి స్లీవ్స్ ఫుల్ వస్తుంది అండ్ డిజైన్ బాగుంది అని చెప్పేసి తీసుకున్నా. లైక్ హౌస్ వైఫ్స్కి ఇది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు, అంటే మరీ కొంచెం ట్రెడిషనల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మన ఏజ్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే మన మదర్స్కి, అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ క్లాత్ కూడా ఇది మనకి ఊల్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఉలెన్ క్లాత్ ఏదైనా మీకు తెలుసు కదా చలి బాగా ఆపుతుంది అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది దీనికి విత్ క్యాప్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే అది నేను నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికి తీసుకున్నా. ఇది వచ్చేటప్పటికి ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఓకే. సో ఇది అండ్ దీనికి కూడా మనకి స్లీవ్స్ ఫుల్ వచ్చాయి. బట్ నాకు ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట సైజు, దీంట్లో స్మాల్ లేదని చెప్పేసి మీడియం తీసుకున్నాను. కొంచెం లూజ్ అయింది,
పర్లేదు స్వెటర్ కాబట్టి మన డ్రెస్ అయితే ఇది అవ్వాలి బట్ స్వెటర్ కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ మనకి వెనకాల క్యాప్ ఇది లోపల మొత్తం కూడా ఇలా ఓల్ టైప్ లో ఉంటుంది బట్ బాగుంది ఓకే సో ఇది ఒకటి సో ఈ నాలుగు నేను వింటర్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే